హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న కూరల్లో కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కారాన్ని మనం చాలా త్వరగా ఒక 5-10 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కారం మనకు మసాలా కూరలు కాకుండా విడిగా చేసుకునే ఏ కూరల్లో అయినా సరే ఈ కారం చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు పచ్చికారాన్ని తీసుకోవాలి. మీరు ఇంట్లో పట్టించిన పచ్చికారమైనా తీసుకోవచ్చు, లేదంటే మనకి బయట రెడీమేడ్గా దొరుకుతాయి కదా ఆశీర్వాద్ కారం, అలా బ్రాండ్స్ ఉంటాయి, వాటిల్లో ఏ కారమైనా మీరు తీసుకోవచ్చు. తరువాత ప్యాన్లో 2.5 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ మెంతులు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులను మీడియం ఫ్లేమ్లో మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దినుసులను అసలు మాడనివ్వకూడదు. మనకి దినుసులు మాడిపోతే ఫ్లేవర్ అంతా మారిపోతుంది. మనకి పప్పుచారు సాంబార్లో కూడా ఈ కారం బాగుంటుంది. దినుసులు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇంట్లో మసాలాలు లేకుండా చేసుకునే ఏ కూరల్లో అయినా సరే ఈ కారం చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కొంచెం ఈ కారం వేసుకొని నెయ్యి వేసుకున్నా, లేదంటే మనకి పల్లీ ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 15 వెల్లుల్లి రెబ్బలు, కారానికి తగినంత ఉప్పు, పచ్చికారం వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. 2-3 పల్సెస్ ఇస్తే సరిపోతుంది, ఈజీగా నలిగిపోతుంది. కారాన్ని ఈ విధంగా వేసుకోవాలి. మరీ మెత్తగా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా కొంచెం బర్గగా వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు ఈ కారాన్ని ఏదైనా ఎయిర్టైట్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి 4-5 నెలల వరకు బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కూరల్లో కారం లేదా సాంబార్ కారం రెడీ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.